సందున పావురమా పేటు బీటల పావురమా వరుడు నిన్ను పారినాడు కలత చంద యేసుని పేరే తెలియని వారు ఉన్నారున్నారు పాపం కోసం చీకటిలోన పరుగెడుతున్నారు యేసుని పేరే తెలియని వారు ఉన్నారున్నారు పాపం కోసం చీకటిలోన పరుగెడుతున్నారు తెరుచుకొన్నది నరక ద్వారము తెలియకున్నది మోక్ష మార్గము తెరుచుకున్నది నరక ద్వారము తెలియకున్నది మోక్ష మార్గము యేసుని పేరే తెలియని వారు ఉన్నారున్నారు పాపం కోసం చీకటిలోన పరుగెడుతున్నారు వార్తను చాటేదెవరు ఈ దారిని చూపేదెవరు వారి వారి కుటుంబాలను వారి వారి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ప్రభువా ఎవరికి ఏది అవసరమో ప్రభువా అవసరాన్ని మీ నామంలో తీర్చండి ప్రభువా ఎవరికి రక్షణ లేదో వారికి రక్షణ కలుగు చేయండి ప్రభువా రక్షించుకున్న బిడ్డలను ఆత్మీయంగా బలపరచండి ప్రభువా రాకడకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవా ఈ కొడుకును దేవా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ఆత్మాధిలో జరిగించండి దేవా ప్రారంభ ప్రార్థనలో మీరుండండి పాటల్లో మీరుండండి చప్పట్లో మీరుండండి వాయిద్యాల్లో మీరుండండి స్తుతుల్లో స్తుతి ఆరాధనలో మీరుండండి ప్రభువా వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి ప్రభువా కుడి వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడండి ప్రభువా ఈ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి దేవా మీరు మాట్లాడు చూడగా మేమందరూ వినగల చెవి గ్రహించుకునే మనసు కలిగి శ్రద్ధ కలిగి దేవా నీ మాటలు వినటానికి నీ కృప చూపించండి ప్రభువా వినగల చెవి గ్రహించుకునే మనసు కలిగి నాయనా నీ మాటలు వినటానికి నీ కృప చూపించండి విని విడిచిపెట్టక హృదయం అనే పలక మీద రాసుకొని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభువా ఈ మైక్ శబ్దం ద్వారా ఎందరైతే నీ మాటలు వింటూ ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆకర్షించండి ప్రభువా వారిని కూడా బలపరచండి ప్రభువా వారిని కూడా మీరు రక్షించుకోమని ప్రార్థన చేస్తూ ప్రాధేయపడి అడుగుచున్నాను ప్రభువా ఈ కూడికను ఏర్పాటు చేసిన కుటుంబస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా ఇంకా వారిని దీవించండి ఆశీర్వదించండి దేవా వారికి కావలసినటువంటి అవసరతలు నాయన మీ నామములో తీర్చండి ప్రభా వారి పంట పొలాలు దీవించండి ప్రభా వారి ఉద్యోగాలు దీవించండి ప్రభా వారి వ్యాపారాన్ని వారి నాయన చేస్తున్న ప్రతి పనిని దీవించండి రాకపోకల్లో మీ కాపుదలు ఉంచండి దేవా బయటకు వచ్చినప్పుడు దీవించండి బయటికి వెళ్ళినప్పుడు దీవించండి లోపలికి వచ్చినప్పుడు దీవించండి ప్రభా వారు ఏ పని చేసినా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండటానికి నీ కృప చూపించండి దేవా ఈ స్థలము చుట్టూ బిడ్డల చుట్టూ గృహ చుట్టూ కంచివేయండి కాపుదల దయచేయండి దేవా శ్యాంబాబు తన భార్య అని తన కుమారుని కూడా బలపరచండి ప్రభా శేషు తన భార్యను కూడా బలపరచండి ప్రభా వారికి కూడా నాయన రక్షణ మారుమనసు దయచేసి రాకడకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం దేవా వారు చేసే ప్రతి పనిలో మీ ఆశీర్వాదాలు దీవించండి ప్రభా ఈ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి దేవా ఈ రాత్రి కూడిక ఈ పరిసర ప్రాంతంలో ఉన్న బిడ్డలకు నాయన కుటుంబాలకు ప్రభా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించండి దేవా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రభా మీ ఆత్మాదిలో జరిగించండి దేవా మీ కొందనాలు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి రావలసిన బిడ్డలు త్వరపెట్టండి ప్రేరేతులుగా చేయండి సకాలానికి మీ సన్నిధికి నడిపించి మీరే మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని దినదీములతో దీవించి ఆశీర్వదించమని ప్రార్థనా స్తుతులు స్తోత్రాలు పాద సన్నిధికి చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని యేసు నామములో అడుగుచూ ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆమేన్. ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీరేనే నా యేసయ్యా స్తోత్రార్హుడా.
ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింపు ఇల్లను నీ కోసమే సాక్షాత్తమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే దేశగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే దేశగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచంగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడక సన్ముతించి పాడనా నీ సన్నిధి వీడక సన్ముతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై లోక మహిమ చూడగా నీ దాడలు వీడగా లోక మహిమ చూడగా నీ దాడలు వీడగా నీతోనే నిలవాలి నిత్య సియోనులు నీ దర్శనం ఆశయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇల్లను నీ కోసమే సాక్షాత్తమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా స్తోత్రం హల్లెలూయా
ఉంటే చాలు ఏసయ్య, కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా, నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా. ఆయన కృప ఉంటే చాలు, ఆయన నన్ను కన్యకర జీవితము నాకు
అని మీరు సెలవిచ్చిన వాక్యమును జ్ఞాపకము చేసుకుని దేవా మీరు వీడి ఎడల చేసిన గొప్ప కార్యములు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండగా నీవు హస్తార్పణముగా అందుకొని వీరిని మరింతగా వర్ధిల్లు చేయమని మాట్లాడబోచిన దాసులు మీరుండి పరిశుద్ధాత్మ తండ్రి సహాయము ద్వారా చక్కని వాక్య వర్తమానములు అందించి బలపరచమని సద్బోధకుడు యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. రమేష్ అయ్య గారు దైవ వాక్య వర్తమానం అందిస్తారు, శ్రద్ధగా విందాం. మంచిది ప్రియులారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి తల్లిగారు, తండ్రి గారికి, మరి శ్యామ్ బ్రదర్కు, మరి శేష్ వాళ్ళ కుటుంబం వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా సేవకులకు హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. మరి మరొకసారి దేవుని మాటలు కొద్ది మాటలు ఒక కొద్ది నిమిషాలు కొంచెం అర్జెంట్ పని ఉండటం వల్ల కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకొని మరి సెలవు తీసుకుంటాను. బైబిల్ చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎవరైనా సహాయం చేయండి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. ఆమేన్. దేవుడి మాటలు మనం వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. మంచిది ప్రియులారా, మరి బ్రదర్ శ్యామ్ గారిని బట్టి, సహోదరుని బట్టి, మరి వారి జీవితాలు దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి, వారిని ప్రేమించి వారికి ఇచ్చిన మంచి బిడ్డను బట్టి విషయంలో మరి అనేక విధాలుగా కృతజ్ఞత కలిగి దేవుని విషయంలో ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రిల్లారు ఈ రోజున కూడా వారి జీవితాల్లో దేవుడు చేసిన మేలును మర్చిపోక. బైబిల్లో దేవుడు అన్నాడు కదా, మరి దేవుడు చేసిన మేలును మర్చిపోతే అది పాపం అంట. మరి దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా ఇలాగున సేవకులను పిలిపించి మరి ఇలాగున ఒక ప్రార్థన కూడికను ఏర్పాటు చేసుకోవడం అనేది అది ఆశీర్వాదం. మరి ఈ సమయంలో కొద్ది మాటలు మనం విందాం. ప్రిల్లారా, దావీదు కుటుంబం గురించి కొద్ది నిమిషాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మనం చదువుకున్న వచనంలో మనం చూసినప్పుడు దావీదు మహారాజు దేవుని సన్నిధికి వెళ్ళాలి వాటుంది అని ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వెళ్తాడు అంటే 10 సార్లు వెళ్తాడు. 7 సార్లు దేవుని ఆరాధిస్తూ ఉంటాడు, 3 సార్లు ప్రార్థించే అలవాటుంది. అలాగున దేవుని సన్నిధికి వెళ్ళి మరి దేవుని సన్నిధిలో గడిపే అలవాటు దావీదు మహారాజుకుందని మనందరికి తెలుసు. అయితే ఆయన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు, ఆయన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తారని దేవుడు సెలవిచ్చాడు. అలా సెలవిచ్చిన తరువాత దావీదు మహారాజాలి దేవుని సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేసి ఇలాగన ప్రభు నా కుటుంబాన్ని ఆశీర్వదించడానికి, నన్ను మాత్రమే కాదు కానీ నా పిల్లలను మీరు ఆశీర్వదిస్తారని సెలవిచ్చావే, అందును బట్టి మీకు కొందనాలని దేవుని సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేసి దేవుణ్ణి కొనియాడుతూ దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉంటాడు. ప్రియులారా, దావీదు కుటుంబం దీవించబడిందని మనందరికి తెలుసు. అయితే ఎందుకు దావీదు కుటుంబం దీవించబడింది, లేదా దేవుడు ఎందుకు దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు, ఆయన పిల్లలను కూడా దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు అనేది త్వరగా కొన్ని విషయాలు మీతో పంచుకొని మరి సెలవు తీసుకున్నాను. ప్రియులరా, బైబిల్లో మనం చూస్తే ఎందుకు దావీదు మహారాజు, ఎందుకు దావీదు మహారాజు కుటుంబం అంటే ఎందుకు దీవించబడింది, ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు అంటే మొట్టమొదటి లక్షణం అంట ఆయన ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టాడంట. ఆయన ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉండటానికి ఆశపడేవాడంట. అందుకని 84వ కీర్తన 10వ వచనంలో మాచుంటది, ఆయన సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినాలంత ఆశీర్వాదం అని సెలవి అంటే ఆయన చెప్తూ ఉంటాడు. అదేవిధంగా ఆయన అంటాడు కదా, ఆయన కోరిక ఏంటో కూడా చెప్తాడు. ఏంటి ఆయన కోరిక? ఆయన ఇల్లు ఎలా ఉంటుందంటే మంచి ప్యాలెస్, అది రాజభవనం కదా. ఆయన ఆ ఇంట ఉండటం కంటే దేవుని మందిరంలో ఉండటం అనేది నా కోరికని, దేవుని దగ్గర వరం అడగాలని ఆశపడుచున్నానని దావీదు మహారాజు సెలవిస్తూ ఉంటాడు. ప్రియులరా, దేవుని సన్నిధి విలువెంచు అని తెలుసు. దేవుని సన్నిధిలో గడిపితే ఎలాంటి ఆశీర్వాదం ఉంటుందో దావీదు మహారాజుకు తెలుసు. అందుకనే ఆయన ఎప్పుడు నిత్యం ఎప్పుడు కూడా ఎంత బిజీ ఉన్నా ఎన్ని ఆటంకాలు ఉన్నా దేవుని సన్నిధిని విడిచిపెట్టడం అనేది ఆయన జీవితంలోనే లేదనమాట, ఆయన డిక్షనరీలో లేదు. ప్రియులరా, దేవుని అంటే దావీదు అంత కుటుంబం దీవించవచ్చానికి దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని సన్నిధిని విడిచిపెట్టండి మనసు అంటే ఆయన జీవితంలో ఉంది. నిత్యమైన దేవుని సన్నిధిలో గడుపుతాడు కనుకనే అంత ఆశీర్వాదం అంట ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియుల రెండోదిగా, ఎందుకు ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించాడు, కారణం ఏంటి తెలుసా?
ఆయన దేవాలయం గురించి ఆలోచించే మనసు కలిగిన వాడంట. చూడండి 2వ సమయాల గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి చదవండి, ఒకసారి సహాయం చేయండి. 2వ సమయాల గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయము ఇచ్చి, అమ్మా ఒక్కరు చదవండి కొట్టుకోవద్దు, విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగ చేసిన తరువాత రాజు తన నగరి ఎందుకు కాపురం ఉండి నా తను ప్రవక్తను పిలువనంపి నేను దేవదారు మ్రాలతో కట్టిన నగరి ఎందు వాసము చేయించుండగా దేవుని మందసము డేరాలు నిలిచి ఉన్నదనగా నాతాను యెహోవానికి తోడుగా ఉన్నాడు నీకు తోచినదంతయు నెరవేర్చమనెను. ప్రిల్లరా, ఆ మాటను బట్టి అనుకున్న ఆలోచన బట్టి దేవుడు అంతా దావీదుని జ్ఞాపకం చేసుకుని ఆశ్రవదిస్తానని వాగ్దానం ఇచ్చినట్టుగా బైబుల్ అధ్యాయంలో చదివితే మనకు అర్థమవుతుంది. పిల్లరా, ఎందుకు దేవుడు ఆశ్రవదించాడు దావీదు కుటుంబాన్ని, ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే అంత గొప్పగా దీవించబడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఆయనలో ఉన్న దేవుడు చూసిన 2వ లక్షణం అంతా ఎప్పుడు కూడా ఆయన దేవాలయం గురించి ఆలోచించే మనసు కలిగిన వాడు ఆయన కదా. ఆయన మన దేవుడు అంచడానికి నెమ్మది కలిగ చేసిన తరువాత ఆయన భవంతిలో చల్లబోర్చాలంటే బయటకు వచ్చి ఇలా చేతులు కొట్టుకొని చుట్టూ చూస్తూ ఉన్నాడంట. చుట్టూ చూస్తూ ఉన్నప్పుడు ఆయన చూపులు అంటే ఎక్కడ పడ్డాయి? మందస్సు ఉన్న డేరా మీద పడి అంటే ఆయన చూపులు. వెంటనే ఆలోచన వచ్చింది, నా తన ప్రవక్తను పిలువ నంపించాడని అంటున్నాడు కదా. నన్ను దీవించిన దేవుడేమో డేరాలో ఉండటం ఏంటి? నన్ను దీవించిన దేవుడు ఆయన దీవించడాన్ని బట్టి నేను ఎంత అత్యున్నతమైన స్థితిలో ఉన్నాను, నన్ను దీవించిన దేవుడు డేరాలో ఉండటం ఏంటి, ఆయన చేత దీవించబడ్డ నేను ఎంత భవంతిలో ఉండటం ఏంటి? లేదు లేదు, నాకంటే నా ఇంటికంటే అత్యున్నతమైన ప్యాలెస్ అంటే దేవుని మందిరం ఖరీదైన విధానంలో గొప్పదైన విధానంలో దేవుని మందిరం కట్టాలని ఆలోచన వచ్చిన వెంటనే దేవుడు అంటున్నాడు కదా, సుభాష్ నీకు వచ్చిన ఈ ఆలోచన వచ్చి నీ పిల్లల్ని కూడా రాజులుగా చేస్తానని బైబిల్లో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రియులారా, ఆ మాటను బట్టి దావీదు వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి దేవుని కొనియాడినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దావీదు కానీ ఆయన పిల్లలు కానీ దీవించబడటానికి 2వ కారణం ఏంటి తెలుసా? 2వ కారణం అంతా దేవాలయం గురించి ఆలోచించే మనస్తత్వం. ఈ రోజున ఎవరైనా సరే మన కుటుంబాలు దీవించబడాలి అని ప్రియులారా బైబిల్లో స్పష్టంగా దేవుడు సెలవిచ్చాడు, దేవాలయం గురించి ఆలోచించే మనస్తత్వం ఉండాలి. ఈ రోజున దేవాలయం ఎంత పాడైపోయినా మనం ఆలోచించాం, దేవుని మందిరానికి వెళ్ళి నిద్రపోయి వస్తాం, దేవుని మందిరానికి వెళ్ళి ఇష్టమైతే వస్తాం, కష్టమైతే మా అనుకుంటాం కదా. దేవాలయం ఎలా ఉంటుంది? దేవాలయాన్ని బట్టి దేవాలయం వేసి విజ్ఞాపన ధూపాన్ని బట్టే కదా ఈవేన మనమైనా కుటుంబాలైనా సంఘమైనా దేవునికరంగా ఉండాలి ఉన్నది అని ప్రియులారా. దేవాలయాన్ని బట్టి దేవాలయాలు వేసి విజ్ఞాపన ధూపాన్ని బట్టి మాత్రమే, కానీ ఈరోజు విశ్వాసులుగా దేవాలయం గురించి ఆలోచించే వాళ్ళు లేరు. అందుకని దేవుని ఆశీర్వాదం కూడా మన మీద లేదు. బైబిల్లో ఎందుకు దావీదుని దేవించాడు, ఆయన పిల్లలందరూ కూడా ఎందుకు రాజులకు కూర్చోబెట్టాడు దేవుడు అంటే దేవాలయ విషయంలో చేసిన ఆలోచన బట్టి మాత్రమే. మూడవదిగా మనం చూస్తే ఎందుకు దేవుడు దావీదు కుటుంబాన్ని ఆశ్రవదించాడంటే ప్రియులారా, మూడవదిగా మనం చూస్తే ఆయన దేవునికి ఇచ్చే అలవాటు ఉంది, ఆయన పిల్లలకు కూడా ఇవ్వమని చెప్పే అలవాటు అంటే దావీదుకు ఉంది. దినవృత్తాంత గ్రంథంలో మనం చూస్తే దేవాలయ నిర్మాణం కోసం అన్ని సమకూరుస్తాడు, ఆయన అన్ని సమకూరుస్తాడు. ఏమని ఉంటుంది అక్కడ చూడండి, 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయం 14వ వచనం చదవండి ఒక్కరు. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 14వ వచనం, ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 200,000 మనుగుల బంగారమును 10,000,000 వెండిని తూచే శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను, మ్రానులను రాళ్లను కూర్చించుతని నీవు ఇంకను సంపాదించదు కాక. చాలా సంపాదించి పెట్టాడు దేవుడు మందిరం కోసం. అంత మాత్రమే కాదు కానీ నాయన నేను సంపాదించాను ఏడ్చాను కదా నువ్వు ఇయ్యొద్దు అనలా దావీదు కదా. ఈరోజులో చాలామంది మందిరం గురించి ఆలోచించే గొడవ లేదు, దీవించబడలేదు. ఈరోజు చాలామంది నేనే ఒకటం కాదు నువ్వు కూడా ఇయ్యొద్దు అని బిడ్డలకు చెప్పే మనుషులు లేకపోలేదు, ఎదుటి వారు చెప్పే మనుషులు లేకపోలేదు. దేవుని ఆశీర్వాదం తరాలు పోయిన తల కింద తపస్సు చేసిన దేవుని ఆశీర్వాదం రా. ప్రియులరా, దావీదు కుటుంబం దీవించబడటానికి 3వ కారణం దేవాలయ విషయంలో, దేవాలయానికి ఇచ్చే విషయంలో అంత ఆలోచన కలిగిన వాడు అంత గొప్పగా సంపాదించి పెట్టడమే కాదు కానీ ఆయన పిల్లవాడిని పిలిచి అంటున్నాడు కదా, ఇవన్నీ చెప్పి అంటున్నాడు నువ్వు కూడా ఇంకను సంపాదించదు ఏ గాక అని అంటున్నా. ఈ లక్షణాన్ని బట్టి
మరి ప్రియుల బైబిల్లో మనం చూస్తే దేవుని కానీ దేవుని సన్నిధి కానీ ఇచ్చినవాడు పేదవాడుగా ఉన్నట్టు బైబిల్లో చరిత్ర లేదు. హల్లెలూయ. బైబిల్ చరిత్రలో లేదు. దేవునికి చదివించబడ్డ వారు ఉన్నారు, కానీ దేవానికి చదివించబడ్డ వారు ఎవరు వచ్చు? బైబిల్లో దావీదు మహారాజు అనే పిల్లలే. ఎంత గొప్పగా సంపాదించి 10 కోట్ల మనుగుల బంగారం ఇవన్నీ సంపాదించి నువ్వు ఇంకా దేవునికి ఇవ్వాలి. అందుకు దీవించబడ్డాడు దావీదు కుటుంబం. అందుకు దేవుడు దావీదు కుటుంబాన్ని దీవించాడు. అందుకు ఆయన పిల్లలు పిల్లలందరినీ కూడా దీవించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. నాలుగోది మనం చూస్తే ప్రియులారా, ఎందుకు దావీదు కుటుంబం దీవించబడింది? దేవుని ఆశీర్వాదం సంపాదించుకోవడానికి నాలుగవ కారణం ఏంటి తెలుసా? సేవకులను గౌరవించే మనస్తత్వం. సౌలుకి దావీదు మహారాజు పడదు. అంటే ఎందుకు పడదు? గొలియాతును చంపాడు దావీదు. అప్పుడు వరకు గొలియాతును చూసి పారిపోయే జనాంగం. ఈవెన్ సౌలు కూడా, సౌలు రాజు గారు కూడా గొలియాతును చూసి భయం పుట్టుతుందాం. రోజు గొలియాతు వచ్చి గొలియాతును దేవుని దూషించడం లేదా ఇస్రాయేల్ ప్రజలను దూషించడం జరుగుతూ ఉంది. ఎవరైనా దమ్ముంటే రండి ఛాలెంజ్ చేస్తున్నాడు, తొడగొడుతూ ఉన్నాడు. ఎవరైనా సరే మీరు నా సైన్యం మొత్తాన్ని మీరు జయించాల్సిన అవసరం లేదు, మీలో ఎవరైనా ఒకరు వచ్చి నాతో పోరాడి నన్ను ఓడిస్తే చాలు, మా దేశం మొత్తం మీకు దాసోహం అని ఛాలెంజ్ చేస్తూ ఉంటే. అలా రోజు జరుగుతూ ఉంది, కానీ ఒక్కడు కూడా రావట్లేదు. అదే సమయానికి దావీదు అంట నూనూగు మీసాల వయసులో ఆయనంట ఆయన అన్నల కోసం ఆహారం తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన అంటే గొలియాతు దూషిస్తున్న మాటలు అంట దావీదు చెవిలో పడ్డాయి. దావీదు చెవిలో పడగానే దావీదు రోమాలను ఎక్కబడుచుకునేంట వీడవుడు ఒక సున్నతులని పిలిస్తూడేంటి జీవం గల దేవుణ్ణి దూషించడం ఏంటని రోమాలు ఎక్కబడుచుకుని నేను వెళ్తాను చంపేస్తాను అంటున్నాను. అరే రే అక్కడ ఆగరని చెప్పి వాళ్ళు అన్నలు పరుచుకున్నారు. ఏమైనా సౌలు గారు రాజు గారు కూడా పరుచుకున్నారు. అరే మేమే భయపడుతున్నాం, నువ్వు వెళ్ళి సంపడాయించా, లేదు నేను వెళ్తా. అప్పుడు అంటున్నాడు కదా రాజు, నా తండ్రి గొర్రెలు నేను కాస్తూ ఉన్నప్పుడు సింహం వస్తే సింహాన్ని చంపడానికి దేవుడు నాకు శక్తిని ఇచ్చిన దేవుడు, ఎలుగుబండి చంపడానికి శక్తిని ఇచ్చిన దేవుడు, ఈ సుమిత్రని పిలిస్తున్న చంపడానికి దేవుడు నాకు శక్తిని ఇవ్వడా. ఆడు వాళ్ళు ఉన్న కాన్ఫిడెన్స్ చూసి, వాళ్ళ ఉన్న నమ్మకాన్ని చూసి సౌలు అంటే అవకాశం ఇచ్చాడు వాడి మీదకి వెళ్తాను. ఆ వెళ్తా ఉంటే ఆ గొలియాతు చూసి దావీదుని ఏమన్నాడు? ఏమరా నేనేమన్నా కుక్కను అనుకున్నావా? ఏమరా నేను కుక్కను అనుకున్నావా? రారని ఎవరు చూస్తారన్నాడు కదా పిల్లరా. ఆయన అంటున్నాడు కదా, నేనైతే యహో జీవం గల దేవుని నామలు నీ మీదకి వస్తున్నానని ఒక్క దెబ్బకు చంపేశాడు కదా. అలా చంపేసిన వెంచనే ఈ ప్రజలందరూ కలిసి దావీదుకు 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది, సౌలు గారికి 1,000 కొలది, దావీదుకు 10,000 కొలది. అది వాళ్ళందరూ అలాగన చేస్తూ ఉంటే ఆ స్వరం విన్నాడు, ప్రజల స్వరం విన్నాడు, ప్రజల అంటే ప్రైసింగ్ విన్నాడు ఆయన. ఆయన కుళ్ళుకున్నాడు, కుళ్ళు వచ్చిందంట. కుళ్ళు అంటాం కదా మన భాషలో, కుళ్ళు వచ్చింది. నేను రాసిన అయితే నాకేం 1,000 కొలది ఏంటి, ఆయనకేమో 10,000 కొలది ఏంటి. అక్కడి నుంచి విశ్వ చూపు చూశాడంట, పెట్టుకున్నాడంట సౌలు గారు దావీదు మీద. ఎన్నో రకాలుగా దావీదు సౌలుకి మేలే చేశాడు, కానీ కీడు చేయలేదు. కానీ సౌలైతే ద్వేషం పెట్టుకొని మరి ఎప్పుడు సమయం వచ్చిందని దావీదు కోసం ఎదురు చూస్తూ వచ్చాడు. ప్రియులారా ఒక మనిషి మీద ఒక మాట అంటాడు, ఎదుటి వ్యక్తి మీద ద్వేషం ఉంటే మన విషయం దాగుతూ ఎదుటి వాడు సావాలని అనుకోవటం. అర్థమైందా? ఒకవేళ నాకు ఈ వ్యక్తి మీద ద్వేషం ఉందనుకోండి, నేను విషయం దాగుతూ ఎదుటివాడు సావాలని అనుకోవటం. ఎవరు చేస్తాడు విషయం దాగాడు చేస్తాడు కదా ప్రియులారా. ద్వేషం ఉంటే అలాంటి భయంకరమైన నష్టం అనేది మనకు జరుగుతుంది కదా. అలాంటి విషయం చూపు పెట్టాడు ఆయన సౌలు గారు దావీదు మీద. సమయం ఎప్పుడు వచ్చిందో చూస్తూ ఉన్నాడు. ఆయన పారిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు, కానీ తిరిగి ఎన్నో 2-3 సార్లు అవకాశం వచ్చినా మరి సౌలు ముచ్చుకోవడానికి కూడా సాహసం అనేది దావీదు చేయల. ఆయన సౌలు గారు చనిపోయిన వార్తను ఒక సైనికుడు దావీదు దగ్గర తీసుకుని వస్తాడు. ఎలా చనిపోయాడు సౌలు గారు అంటే, ఇలా చనిపోయాడు ఆయన బల్లె మీద పడి ఉన్నాడు, చావ బతుకులు ఉంటే నన్ను చంపమేమంటే నేను చంపేస్తానని అన్నప్పుడు దావీదు మహారాజుకు కోపం వస్తుంది. చాలా రోషంగా లేచి, ఏమిరా నువ్వు అభిషిక్తును ముచ్చుకోవడానికి నీకు ఎన్ని గుండెలు? దేవుని అభిషిక్తుడు సౌలు గారు, ఆయన ముచ్చుకోవడానికి నీకు ఎన్ని గుండెలు? మంచి ప్రియులరా, ఆ తీవ్రత ఆ మనస్సును మనం చూస్తే 4వ లక్ష్యం ఏంటి తెలుసు? దావీదు కుటుంబాన్ని దీవించవచ్చడానికి 4వ కారణం, ఆయన దేవుని సేవకులను గౌరవించి రెస్పెక్ట్ ఇచ్చే మంచివాడంట దావీదుగా. ఈ రోజుల్లో సేవకులు అంటే విలువ ఉందా? సేవకులు అవమానించి తృప్తి పొందే జనాంగం లేకపోలేదు కదా. ఎట్టి పరిస్థితుల్లో దేవుని ఆశీర్వాదం సంపాదించుకోలేం. పిల్లరా ఈ లోకంలో మీరు ఎంత డబ్బు ఉన్నా, ఎంత గొప్పవారైనా, ఎంత కలెక్టర్లైనా, మంత్రులైన డబ్బును ఎవరైనా సరే సేవకులు కంటే గొప్పలు కాదు మీరు కదా. సేవకులు కంటే గొప్పలు కాదు. దేవుడు ఇచ్చిన అభిషేకం సేవకుల మీద ఉంది,
పిల్లరా. అందుకని దావీదు ఎందుకు దీవించబడ్డాడు అంటే, ఆయన కుటుంబం ఎందుకు దీవించబడింది అంటే, కారణం ఏంటి తెలుసా? సేవకులకు రెస్పెక్ట్ ఇచ్చి గౌరవించే మనస్తత్వం దావీదులో ఉంది. ఈ నాలుగు లక్షణాలు ఆయన దీవించబడటమేగా, ఆయన పిల్లలు ఆయన పిల్లలు ఆయన పిల్లలందరూ కూడా సింహాసనం మీద కూర్చుని పెట్టడానికి కారణం అంట. దేవుడు అంత ఆశీర్వాదం దావీదుని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ నాలుగు కారణాలు. పిల్లలు ఈరోజున మరి బ్రదర్ శ్యామ్ గారు కదా, వారి ప్రియ భార్య గారు, దేవుడు వారికి ఇచ్చిన కుమారుడు, మరి వారి విషయంలో దేవుడు వారి పట్ల దేవుడు చేసిన అద్భుతాల విషయంలో కదా, మరి దేవుడు చేసిన మేలును మర్చిపోలేదు, దేవుడు చేసిన మేలును మర్చిపోలేదు. ఇలాగనే సేవకులందరిని పిలిచి ఇలాగనా మరి దేవుడు వారి పక్షాన చేసిన వాళ్ళ జీవితాలు చేసిన మేలును బట్టి వారితో కలిసి మనందరం కూడా ఏకీభవించి దేవుణ్ణి గణపరచడానికి, వారితో కలిసి దేవుని స్తుతించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం అని ఇలాగనే ఏర్పాటు చేసుకుని దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. రైట్, దేవుడు మీరు చెల్లించిన స్థితులను దేవుడు జ్ఞాపకం చేసుకుని, మీ మనసును బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుని, దావీదు కుటుంబాన్ని దేవుడు ఎలా ఆశ్వదించాడు, మీ కుటుంబాన్ని కూడా దేవుడు అంత గొప్పగా ఆశ్వదించి మీ బిడ్డలను వర్ధల చేసి దేవుని కరంగా నడిపించును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన సేవకులు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ మాంచలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అయ్యా, దీవించును గాక. ఆమేన్. మన మధ్యలో అంతర్జాతీయ పరిచర్యలు కొనసాగిస్తూ ఉన్నటువంటి రవీంద్రపాడు, వడ్లపూడి, కుంచినపల్లి ఆయా పరిసర ప్రాంతాల్లో అనేక ఆత్మల కొరకు భారం కలిగి పనిచేస్తూ ఉన్న ఈ సిస్టమ్ అంతా అయ్యగారిదే. మరి చాలా చక్కని సిస్టమ్, దేవుడు వారిని చాలా గొప్పగా ఆశీర్వదించారు, చాలా చక్కగా దీవించారు. మరి అమ్మగారు కూడా చక్కగా పాడగలిగినటువంటి ఆత్మీయమైనటువంటి మరి దైవ వరములు కలిగినటువంటి సహోదరి ప్రియులారా, మన మధ్యలో మరి దైవ సేవకులు ఉంటూ మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. మరి ఫ్రాన్సిస్ అయ్యగా ఈ సందర్భంగా దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా దేవుని వాక్యం విందాం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవ సేవకులకు కూడా, నాతోటి దైవ సేవకులకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం, విందాం. కీర్తనలు 103వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అందరూ నాతో చెప్పాలి, నా ప్రాణమా, గట్టిగా చెప్పాలి. ఎదుటి వారి మీద పోట్లాడటం చూసారు, అలా చెప్పాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేస్తున్న ఉపకారములలో దేనిని మరువకుము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచుచున్నాడు. పెద్దగా చెప్పండమ్మా, పక్షిరాజు యవనమలే నీ యవనము క్రొత్తదగునుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధమైనటువంటి మాటలను మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ నా వైపు చూడాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుచు ఉండగా, మనందరము కూడా వినగల చెవి, గ్రహించుకునే మనసు కలిగి, శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినాలని మీకు ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యం వినుటం వల్ల విశ్వాసము కలిగి మనం జీవించగలుగుతాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము. దేవునికి ఇష్టముగా ఉండాలంటే మనము విశ్వాసముగా ఉండాలి. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆయన మాటలు వినేవారు విశ్వాసము కలిగి ఉంటారు. అందుకని రాత్రి ఆయన మాటలు వినే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి దేవుడు చేసినటువంటి మేలును మర్చిపోక, సంఘం ఎదుట, దేవుని ఎదుట
బంధువులు ఎదుట, రక్త సంబంధికులు ఎదుట, స్నేహితులు ఎదుట నా యేసయ్య గొప్ప కార్యాలు చేశాడు. ఆయన చేస్తున్న ఉపకారములలో దేనిని మర్చిపోకూడదని సేవకులను పిలిపించుకొని, సంఘ బిడ్డలను పిలిపించుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చేసే మేలులు కంటికి కనపడవు, చెవికి వినపడవు. మనుషులు, నేను కోమాలో 2 సంవత్సరాలు ఉన్నాను, ఇక చనిపోయాను అనుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను బ్రతకడమే కష్టం, బ్రతికి సేవ చేయటమే కష్టం. అలాంటి దేవుని యొక్క ప్రేమ నన్ను బలపరిచి బ్రతికించాడు. బలమైన పరిచర్య చేయటానికి దేవుడు కృప చూపించాడు. 4 పక్కాగా మందిరాలు కట్టాం. ఎంతో మంది మోసం చేశారు, ఎంతో మంది ఏడిపించారు, ఎంతో మంది విడిచిపెట్టారు. ఇది అంటువ్యాధని నా దగ్గరకు వచ్చేవారు కాదు. 189 మందికి బాప్తిస్మ ఇస్తే 8 మంది కోల్లేరు. ఉందేమలాదుగా చిన్న అమ్మాయి గారును దేబోరా అని 3 ముగ్గురే ఉన్నారు. అందరూ మానివేశారు. మరలా దేవుడు పునఃప్రారంభించాడు. ఈ సంవత్సరంలో దేవుడు ఇంకా అద్భుతం చేశాడు. దేవుడు అద్భుతం చేశాడు. నాకు లేదంటూ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. 10 లక్షల సౌండ్ సిస్టాన్ని ఇచ్చాడు. ఎందుకు చెబుతున్నానంటే దేవుడు ఆశీర్వదించే దాన్ని దేవునికి మహిమకరంగా చెప్పాలి. ఇది కాదు డీజే, పెద్ద పబ్లిక్ మీటింగ్ కూడా సరిపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా. సైకిల్ లేని నాకు దేవుడు కారు ఇచ్చాడు. 182 మంది ఇండియా దేశంలో ఆ కాలేజీకి పరీక్ష రాస్తే 182 మందిలో నా కొడుకే సెలెక్ట్ అయ్యాడు. 80 లక్షలు కట్టాలి. 5 సంవత్సరాలు 5 80లు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ ఇండి కూడా 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే దేవుడు మేలు చేస్తాడు కానీ కీడు చేయడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు, నీకు సమృద్ధిని కలుగు చేస్తాడు. ఎవరు విడిచిపెట్టినా నా యేసయ్య నిన్ను విడిచిపెట్టడు. విడిచిపెట్టే దేవుడు కాదు, దాటిపోయే దేవుడు కాదు, నీ కన్నీటిని చూసి దాటిపోయే దేవుడు కాదు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయినసారి కూడా ఒకసారి రావాల్సింది, అప్పుడు నాకు కుదరలేదు ప్రియమైన దేవుని. 2-3 సార్లు చెప్పినప్పుడు రాలేదు. ఈసారి తప్పనిసరిగా రావాలి అని ఆశ కలిగి రావటం జరిగింది. మరి ఎప్పుడో మేము చిన్నప్పుడు ఈ రోడ్లన్నీ తిరిగి ఆడుకుంటూ ఉండేవాళ్ళం. మరీదాసు నేను ఫ్రెండ్స్ రైగల్కి వెళ్ళేవాళ్ళం. అర్థమవుతుందా? ఎన్నో అప్పుడు చిన్నపిల్లలు అప్పుడు తెలవనప్పుడు. మరి ఈ యొక్క దేవుని యొక్క కృపను బట్టి రాత్రికాల సమయంలో కొద్ది మాటలు అందించడానికి దేవుడు కృప చూపించాడు. మరి అక్కను బట్టి భావను బట్టి వారిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. మా చిన్నతనంలో ఆమె పరిస్థితి అనుకూలంగా ఉండేది కాదు, మా పరిస్థితి అనుకూలంగా ఉండేది కాదు, చాలా కష్టంగా ఉండేది. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి పరిస్థితిని కూడా దేవుడు మార్చాడు. కుమారులను బట్టి లేక వారి బిడ్డలను బట్టి దేవుడు ఆశీర్వాదకరంగా మంచి నివాసయోగ్యమైన గృహాన్ని ఇచ్చాడు. బిడ్డకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. బిడ్డలందరికీ కూడా వివాహం జరిగించాడు. దేవుని కృప ఎవరిని ఎప్పుడు విడిచిపెట్టదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుకనే చెప్పుకుంటా పోతే చాలా మాటలు ఉన్నాయి, కానీ ఇది సమయం కాదు కాబట్టి నాకు ఇచ్చినటువంటి సమయం, ఎందుకంటే పావుగంట అన్నాను మించి మాట్లాడకూడదు. దేవుని చిత్తమైనప్పుడు మరొకసారి నా యొక్క సాక్ష్యాన్ని పరిపూర్ణమైనటువంటి వాక్యాన్ని మీతో పంచుకుంటాను. దేవుడు మన నిమిత్తం ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. శాంబాబుని తన భార్య తన కుమారుని దీవించునుగాక. శేషు తన భార్యని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అక్కడి భావను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. మరియమును తన భర్తని వారి బిడ్డలను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి చిన్నపిల్ల అంటే నాకు చాలా ఇష్టం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ పిల్ల చనిపోయినప్పుడు కూడా మాకు తెలవదు, ఆ చిన్నపిల్ల పిల్ల తిరుగుతూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలా హుషారు కలిగినటువంటి పిల్ల. ఆ బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవ సేవకులకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కార్యాలు, స్వస్థత కార్యాలు జరిగించిన వారై ఉన్నారని చక్కని సాక్ష్యార్థమైన వర్తమానం అందించిన ఫ్రాన్సిస్ అయ్య గారికి, అమ్మగారికి, వారి బిడ్డలకు, వచ్చిన సంఘానికి నిండు కృతజ్ఞతలు, వందన మరణాతులు. దేవుడు వారి పరిచర్యను అంచెలంచెలుగా అభివృద్ధి చేయనుగాక. అలాగే మన మధ్యలో ఏసునామ క్షేత్రం మినిస్ట్రీస్ నుంచి మన మధ్యలోకి వచ్చిన ఈను కిషోర్ గారు మరి దైవ వాక్యం వర్తమానం అందిస్తారు. చివరిగా కొద్ది మాటలు సమయానుకూలంగా గమనిద్దాం. మరి చివరి వర్తమానం శ్రద్ధగా విని మరి ఈ రాత్రి దైవ ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. మీ అందరికీ వందనాలు. దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. నేను ఎక్కువ సమయం మీరు తీసుకోనండి, ఇప్పటికే చాలా విన్నారు. మొట్టమొదటిగా దేవుడు మనకిచ్చిన అధికారాన్ని ఎలా వాడాలనేది చెప్తాను నేను.
నేను బేసికల్గా ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ని, అంటే గాలి మట్టి నీళ్లు పరిశోధన చేసి ఇక్కడ ఇది మంచిది కాదు, ఈ చెత్తలో ఏముంది అనేది మొత్తం చేసేవాడిని. ఇది ఆంధ్రాలో నేను చేసింది ఎవరు చేయలే, అది దేవుడు నాకు ఇచ్చిన ప్రివిలేజ్. నా సాక్ష్యం ఎప్పుడైనా చెప్తాను, వీర్లపల్లిలో ఫస్ట్ టైం. థ్యాంక్ యూ ఫర్ ది ప్రివిలేజ్ దట్ యూ హ్యావ్ గివెన్ టు మీ, ప్రత్యేకంగా శామ్కి, అలాగే శేషుకి, అధ్యాత్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ అవకాశం వచ్చింది ఈ వీర్లపాలెం గడ్డ మీద పబ్లిక్ మీటింగ్లో ఫస్ట్ టైం చెప్తున్నాను. ఆమెన్. నేను దేవుడితో నా యాత్ర కాలం 38 సంవత్సరాలు. దేవుడితో నేను యాత్ర చేస్తున్న కాలం 38 సంవత్సరాలు. నేను 10వ ఏటే దేవుడిని వాక్యాన్ని నమ్మాను. అది చాలా పెద్ద స్టోరీ అవుతుంది, సో కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తున్నాను. 9 జిల్లాలు కలిపి ఒక సీట్ ఉంటుంది, ఆ ఒక్క సీట్ నాకు ఇచ్చాడు. నేను జేఎన్టీ హైదరాబాద్లో చదువుకున్నాను. అది చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఆ జాబ్ ఎక్స్పీరియన్స్లో 25 ఇయర్స్ నేను జాబ్ ఎక్స్పీరియన్స్. ఆమె అయితే తడువు చేయకుండా ఒక మాట ఉంటుంది, దేవుడు దేని మీద ఆధారపడి ఉంటాడు, దేవుడు దేనికి కట్టుబడి ఉంటాడు, ఇది మనకు తెలుసుకోవాలి. మన జీవితాల్లో చాలా చాలా శ్రమలు, బాధలు, కష్టాలు, పొద్దున లేచిన ఆ బాధలు, ఈ బాధలు, ఆ వ్యసనాలు, ఈ వ్యసనాలు, కుటుంబంలో ఒక నెమ్మది లేనితనం, అయ్యో ఉన్నదంతా పోతుంది, కలిసి రాకపోవటం, లేకపోతే పేదరికంలో ఉండటం, ఇవన్నీ ఎన్ని సమస్యలు ఉంటాయో ఉంటాయి. అయితే వాటన్నిటినీ ఛేదించాలి అంటే నీ నోట దేవుడు వాక్యాన్ని పలకాలి. ఆమెన్. ఇప్పుడు మన మనస్సాక్షి మనతో కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఏమని అంటే కొద్ది స్పీడ్గా చెప్తాను, అర్థమయ్యేటట్టు చూసుకోండి. చిన్నది చెప్పంటే టైం లేదు కాబట్టి. హల్లెలూయా. ఈసారి ఎప్పుడన్నా దేవుడు ఇంకొక మంచి సమయం ఇచ్చును గాక. ఆమెన్. వారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి, గొర్రెపిల్ల రక్తమును బట్టి వారు అపవాదిని జయించున్నారు, వారి అంతం వరకు వారి ప్రాణమును ప్రేమించిన వారు కాదు అని ప్రకటన గ్రంథం 6 ఉంది. అంటే నేనిచ్చే సాక్ష్యాన్ని బట్టి అపవాది శత్రువు అయిన సాతాన్ని నేను శీఘ్రముగా జయిస్తా. ఆమెన్. ఇంకో మాట ఉంది, సాతాన్ని శీఘ్రంగా మీ పాదముల కింద చీతగా తొక్కించును, రోమాపత్రిక 16:20 ప్రకారం. అంటే నాకు తెలియాల్సింది ఏంటంటే నేనేంటో నాకు తెలియాలి, ఆ తర్వాత నా శత్రువు ఏంటో నాకు తెలియాలి, ఆ తర్వాత నా దేవుడు ఏంటో నాకు తెలియాలి. ఆమెన్. మీరందరూ ఈ చెయ్యి ఇట్లా పెట్టండి, ఈ 3 ఏళ్ళు ఇట్లా పెట్టండి, పెట్టారా, ఈ లెఫ్ట్ సైడ్, ఈ పైన 7 పైకి చూపించాలి, ఇది పక్కకు చూపించాలి, ఇది నీకు చూపించాలి. ఆమెన్. దీని అర్థం ఏంటో తెలుసా, నీవు దేవుడితో మాట్లాడుకునే విధానం, నువ్వు దేవుడితో సరిగ్గా ఉన్నావు అంటే నువ్వు పక్కన వాళ్ళతో సరిగ్గా ఉంటావు. ఆమెన్. నువ్వు దేవుడితో మంచిగా బిహేవ్ చేస్తూ దేవుని యొక్క గుణగణాలను నువ్వు అలవర్చుకుంటే నువ్వు పక్కన వాళ్ళకి దేవుని గుణగణాలనే చూపిస్తావు. ఆమెన్. ఆ తర్వాత 7 ఉంది కదా, ఇది నీకు నీవు బోధించుకుంటావు. దేవుడు ఏం చేయమన్నాడు, ఏం చేయవద్దు అన్నాడు, దేవుడికి ఏది ఇష్టం, ఏది అయిష్టం, దేవుడికి మంచిగా ఉండాలి, దేవుడి దృష్టికి మంచిగా ఉండాలి అని అంటే నేను నాలో నేను ఏం మాట్లాడుకుంటాను అది చాలా ఇంపార్టెంట్. అంటే నాలో నేను ఏం మాట్లాడుకుంటాను అనేది ఇంపార్టెంట్, నేను దేవుడితో ఎలాగ ఉంటున్నాను అనేది ఇంపార్టెంట్. ఈ విధంగా మంచిగా ఈ 2 క్యారెక్టర్లు బాగున్నాయంటే పక్కన వాళ్ళతో చాలా చక్కగా ఉంటాం. ఆమెన్. మనం ఆశీర్వదించడానికే వచ్చాం కానీ శపించడానికి రాలేదు, స్వార్థపరులుగా రాలేదు. దేవుని వాక్యాన్ని పట్టుకొని సెలవించే దేవుని యొక్క సేవకులంగా ఏం చేయాలి అని అంటే అందరినీ దీవించాలి, అందరినీ ప్రేమించాలి. అదే దేవుడు నేర్పించిన పాఠం. ఆ ప్రేమలో ఏ అరమరకలు ఉండకూడదు, ఏ సంకుచిత బుద్ధి ఉండకూడదు, అందరూ దేవుని పిల్లలే అన్నట్లుగా మనం ఉండాలి. అందుకనే ఒకటి చెప్తున్నా, నువ్వేంటో నీకు తెలియాలి, నీ శత్రువేంటో నీకు తెలియాలి, ఆ తర్వాత నీ దేవుడేంటో నీకు తెలియాలి. ఆమెన్. అందుకని ప్రతి సమస్యని చెరపట్టి తీసుకొని వచ్చి క్రీస్తు యేసు కిందకి అదిమి పట్టాలి. హల్లెలూయా. అందుకని సాతాను వాడి యొక్క తంత్రాలు, వాడి యొక్క అన్నిటిని కూడా బంధించటానికి దేవుడు మన నోటి మీద ఆధారపడతాడు. దేనికి కట్టుబడి ఉంటాడంటే ఆయన రాసిచ్చిన మాటకి ఆయన కట్టుబడి ఉంటాడు. ఆమె. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, చెప్పాలి. మా యొక్క సంఘంలో ఇలాగే ప్రశ్నలు అడుగుతా, మాకు వచ్చేది ఒక 15 మంది అంతే, ఆ పట్టేదే 20 మంది ఆ సంఘంలో, ఆ చిన్న రేకుల షెడ్లో. అందుకని చెప్తున్నాను, ఇది కాదు మా ఫోకస్, ఇది కాదు మా టార్గెట్. యేసు నామంలో దేవుడు ఈ ఇండియాని యేసు నామంలో వంగేటట్టు చేయును గాక. ఆమెన్. ప్రతి నాలుక యేసే దేవుడిని ఒప్పుకొనును గాక. ఆ విధమైన దైవిక శక్తితో, దైవిక అభిషేకంతో, ప్రత్యక్షతలతో నింపబడుతుము గాక. ఆమెన్. మనం చూస్తే సాతాను వణికి పారిపోవును గాక. పౌలు నెరుగుదని, నేను యేసు నెరుగుదని, నువ్వెవడరా, నన్ను వదలగొడటానికి వచ్చావు అని అన్నాడు సైతాన్. ఇప్పుడు వాడికి కూడా అర్థం అవ్వాలి, నేను యేసు నెరుగుదును, హీనాక్ శిరీష్ నెరుగుదును అని చెప్పి చెప్పుకొను గాక. అలా ఎప్పుడన్నా మీరు చెప్పారా తాతంతో, చెప్పండి.
నేటి నుంచి చెప్పండి, ఒకటి చెప్తున్నాను, దేవుడు దేని మీద ఆధారపడతాడు? మీ నోటి మాట మీద ఆధారపడతాడు. దేవుడు దేనికి కట్టుబడి ఉంటాడు? ఆయన రాసిచ్చిన మాటకు ఆయన కట్టుబడి ఉంటాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, క్రికెట్ అందరూ చూస్తుంటారు, ఆ టీం ఉంది, ఈ టీం ఉంది, ఈ టీంకి రెండు టీంలకి రూల్స్ ఒకటైనా కాదా చెప్పండి? అలాగే రాసిచ్చిన దేవుడికి సేమ్ రూల్స్ ఉన్నాయి, నమ్మే నాకు సేమ్ రూల్స్ ఉన్నాయి. హల్లెలూయా. ఏం చెప్పండి, రాసిన వాక్యాన్ని రాసిన దేవుడికి అదే రూలు, నమ్మిన నాకు కూడా అదే రూలు. ఇప్పుడు దేవుడిని మనలో నుంచి లోకానికి చూపించాలనుకున్నప్పుడు దేవుడు తన వాక్యానికి తాను కట్టుబడి ఉంటాడు. ఆమేన్. అందుకని ఆ వాక్యాన్ని మళ్ళీ దేవా ఇది నిశ్చిత్తమా అని చెప్పి అడగక్కల్లా, రాసిందా నమ్ము ముందుగా అడిగాయి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మళ్ళీ దేవుడు నీ చిత్తం ఏందో చూపించిన ఆయన చూపెట్టక్కర్లేదురా, రాసిందిరా బాబు, రాసింది నడవురా, రాసింది చదివి దాని ప్రకారం అడుగులై అప్పుడు ఆ అపవాది మీ దగ్గర నుంచి పారిపోతాడని రాసింది. ఆమేన్. ఇప్పుడు జయం రావాలి అని అంటే ఒకటే చెప్తాను, ఏంటో తెలుసా, మీరు నమ్మిన మీ దేవుణ్ణి, నేను నమ్మిన నా దేవుణ్ణి, నా బైబిల్ని నా హృదయంలో రాసేసుకున్నాను. ఆమేన్. నాకు బైబిల్ కూడా అక్కర్లా, వాక్యం 5 నిమిషాల్లో ఏ టాపిక్ అయినా 5 నిమిషాలు చాలు, వాక్యం వచ్చేస్తుంది. ఆమేన్. ఆ విధంగా నా దేవుణ్ణి ఆయన వాక్యాన్ని నా హృదయంలో భద్రపరుచుకున్నాను. ఆమేన్. అర్థమైందా? దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మనకు కావాలంటే మొదట ఆయన వాక్యం మన హృదయంలో ఉండాలి. నేను మా వాళ్ళకి చెప్తున్నా, హృదయం అంటే డిఎన్ఏ. ఎంతమంది సైన్స్ తెలుసు? ఎంతమంది సైన్స్ చదువు? మీ హృదయం అంటే మీ మనసు, మీ హృదయం అంటే మీ డిఎన్ఏ, మీ జీనోమ్. అది మీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ బ్లడ్ పరీక్షలు లేకపోతే ఏదైనా పరీక్షలు, ఈ అబ్బాయి నా జీన్సేనా, ఈ అబ్బాయిలో పుట్టిన వాళ్ళు నాకు నా యొక్క కలరేనా, నా జీన్సేనా, నా కళ్ళేనా, నా తల నేను ఒట్టి పొట్టి పొడుగు ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని తేల్చేది డిఎన్ఏ. అందుకే దేవుడు ఏం చెప్పాడు అంటే, నీ హృదయం, దేవుడు ఎప్పుడు చాలాసార్లు హృదయం అని చెప్పాడు. ఆ హృదయం అంటే ఏం లేదు, నీ జీనోమ్. దాని మీద రాసుకో ఇన్ఫర్మేషన్. మీ మీ సెల్ ఫోన్లు చాలామంది దగ్గర ఉంటాయి కదా, దాని ఇంటర్నల్ మెమరీ ఉంటుంది కదా, ఇంటర్నల్ మెమరీ డిస్క్. అలాగే దేవుని యొక్క వాక్యం నీ డిఎన్ఏలో రాసుకోమని చెప్పాడు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని బట్టి అపవాది మీలో ఎంత వాక్యం ఉందో దాన్ని బట్టి అపవాది వణికి పారిపోతాడు. మీరు అపవాదిని జయించాలి, మీ పరిస్థితులను జయించాలి, మీ కుటుంబంలో ఉన్న బిడ్డల యొక్క వ్యసనాల్లో నుంచి విడిపించబడాలి అని అంటే నువ్వు పలకాల్సింది ప్రార్థన చేయటం కాదు. యేసు నామంలో తాగుబోతు దురాత్మ, యేసు నామంలో బంధిస్తున్నా అని చెప్పి అనాలి. అలాగే మంచి చదువు చదువుకుంటారు, ఉద్యోగాలు ఉండవు, పిల్లల జీవితం భవిష్యత్తు ఎటుపోతుందో తెలియదు, అట్లాంటి వాళ్ళని కూడా దేవుడు నీకు మంచి భవిష్యత్తునిచ్చును గాక, దేవుడు తన కృపను వివరించును గాక, నీకు అర్థం చేయను గాక, దేవుడు యొక్క భయభక్తులు నీలో ఏలుబడి చేయను గాక అని నీవు నీ నోట నీ పిల్లల మీదకి ఆశీర్వచనములు పలుకుదువు గాక. ఆమేన్. గట్టి చెప్పరండి. ఆమేన్. హల్లెలూయా. అంటే మీరు ఏకీభవిస్తే ఆమేన్ అనాలి. అంటే మీకు నచ్చితే హృదయంలో వెళితే అప్పుడు ఆమేన్ అని తన్నుకుంటా వచ్చుద్ది. హల్లెలూయా. దేవుడు అన్నాడు సంఖ్యాకాండం 6:24 వచ్చిన ఏమంటారు తెలుసా, ఇశ్రాయేలీల మీదకి ఈ వాక్యాలు ఎత్తి పలుకో, నువ్వేంది పలుకుతావో నువ్వు పలికిన దాన్ని బట్టి నేను వాడిని ఆశీర్వదిస్తా అని చెప్పాడు. అందుకని మనం మంచిగా పలకాలి. మన భవిష్యత్తు మనమే రాసుకోవాలి. హల్లెలూయా. నీ భవిష్యత్తు, నీ జీవితానికి నువ్వే ప్రవక్తవి, నీ జీవితానికి నువ్వే బ్రహ్మవి అన్నట్టు అంటారు కదా, అర్థం అవటానికి చెప్పాను. నీ జీవితానికి నువ్వే పరిశుద్ధాత్మ శక్తితో దేవుని యొక్క వాక్యంలో ఏదైతే చేయపబడిందో రాయబడిందో దాన్ని పలుకు. ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా అవుతుంది, ఈ విధంగా దేవుడు చేస్తాడు, ఈ విధంగా దీవించబడతా, ఈ విధంగా హెచ్చించబడతా, నా అప్పులన్నీ దేవుడు పటాపంచలు చేస్తాడు, నా కుటుంబము నేను యెహోషువా చెప్పినట్టుగా నేను నా కుటుంబము దేవుని సన్నిధికి వెళ్తాము అని మీరు పలుకుదురు గాక. మీ పరిస్థితులు మార్చును గాక. మీకు రోగాలు ఉన్నాయనుకో, మీ రోగం ఏదైనా ఉంది సరి చేయబడాలంటే మొదట మీ డిఎన్ఏ సరి అయితే మీ రోగం ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. హల్లెలూయా. అది సైంటిఫిక్గా ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది, దాన్ని ప్రూవ్ చేస్తా నేను. ఆమేన్. అది దేవుడిచ్చింది. హల్లెలూయా. ప్రూవ్ చేస్తాను జెనెటిక్స్లో డిఎన్ఏ. ఎప్పుడో మా తండ్రి పితరుడు యాకోబు ఎప్పుడో ప్రూవ్ చేశాడు, గొర్రెల్ని ఆ నీళ్లు తాగేటప్పుడు జంగిచార వేళ్ళు అక్కడ పెట్టాడు, అవి తాగటానికి వచ్చినప్పుడు తాను ఇమేజ్ని పంపించాడు కళ్ళల్లోకి, ఎమ్మటే ఆయనకి ఎట్లా కావాలో అలా పిల్లలు వచ్చేసినాయి.
ఆమెన్ హల్లెలూయా. అలాగే ఏ రోగం ఉన్నా ఆ రోగం పోవాలంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహువ్యాధి కలదు అన్నాను కదా, దేవుడే చెప్పాడు. అందుకనే డిఎన్ఏలోనే వ్యాధి క్యారీ అవుద్ది. ఆ డిఎన్ఏనే మారిపోయింది అనుకో, అప్పుడు నీకు రోగం పోద్ది. దేవుడు అన్నాడు బలహీనుడు బలవంతుడు అనుకోవాలి, అనారోగ్యవంతుడు ఆరోగ్యవంతుడు అనుకోవాలి. ఆ అనుకోవటంలోనే నీకు ఆరోగ్యం వచ్చును గాక. ఆమెన్ హల్లెలూయా. దేవుడు అన్నాడు నేను నిత్యముగా నిన్ను ఆశీర్దిస్తా, నువ్వు పట్టణంలో పల్లెటూళ్ళలో నువ్వు చేసే ప్రయత్నాల్లో నేను నిత్యముగా దీవిస్తా, నా మాట విని ఎడల ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తాయి అని చెప్పి చెప్పాడు దేవుడు. మరి నువ్వు అప్పిస్తావే కానీ అప్పు చేయవు అని చెప్పాడే, అయితే నువ్వు రాసిన మాట తప్ప లేకపోతే నేనే తప్పుడో నాకు తెలుసుకుంటా దేవా అని ఎప్పుడని చెప్పావా? హల్లెలూయా, తెలుసుకుందాం. బతికితే సింహంలాగా బతుకుతాం ఏసైలాగా, లేకపోతే ఎందుకు అలాగ జీవితం? అందుకని ఎమోషనల్ రావాలి, దేవుని యొక్క భావోద్రేకాలు రావాలి. వాక్యం, దేవుని యొక్క వాక్యం నీలో ప్రేరేపణ కలగాలి, నీలో ఉజ్జీవాన్ని ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని నింపును గాక. ఆమెన్ హల్లెలూయా. అది మనకి దేవుడిచ్చే ధైర్యం. దేవుడి వాక్యం ఇచ్చే ధైర్యం ఏంటంటే ఆయనను బట్టి నాకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా నేనేది అడిగినా ఆయన నా మనవి ఆలోకించినదియే, ఆయన నా మనవి ఆలోకించిన నేను ఎరిగిన ఎడలా నేను వేడుకొనినవి నాకు కలిగినవని నేను ఎరుగుదును. ఇది నా మాట కాదు, దేవుడి వాక్యం. ఆమెన్. చాలా మంది చాలా బడాయిలు కొడతారు, ఎచ్చులు కొడతారు, నువ్వేంట్రా నేనేంట్రా అని చెప్పి చెప్తాడు. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యంతుడు తన వైశ్వర్యం బట్టి హర్షించకూడదు. హర్షించేవాడు దేన్ని బట్టి హర్షించవల్లగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని పరిశీలనగా తెలుసుకునే వలను అట్టి వాని యందు నేను ఆనందించేవాడనై ఉన్నాను. ఆమెన్ హల్లెలూయా. నాకు టైం లేదు అందుకే స్పీడ్ చెప్తున్నా. ఇది యిర్మీయా గ్రంథంలో రాసింది. చాలా మంది చాలా ఎచ్చులు పడతారు, హే నేను అట్ట అంటుండే నేనేంట్రా నువ్వేంట్రా అని బడాయి పడే వాడికి దేవుడి యొక్క శిక్ష వస్తుంది. హల్లెలూయా. అయితే బాబు నువ్వు రక్షణ పొందురా నాయన, లేకపోతే నరకానికి పోతున్నావు అని చెప్పి మన క్యారెక్టర్ ద్వారా దేవుడిని చూపించుదము గాక. ఆమెన్. దేవుడు అన్నాడు మనం ఏది బంధిస్తే అది బంధిస్తాడు, ఏది విప్పుతా అది విప్పుతాను అన్నాడు కదా. అందుకని ఇద్దరు నా నామను ఏకాత్మతో ఏక మనసుతో ఏక తాత్పర్యంతో మీరు ఏది బంధిస్తారో అది నేను బంధిస్తా అని చెప్పాడు కదా. మరి మనం ఎందుకు బంధిస్తాం? మీ ఇంట్లో ముగ్గురు నాలుగురు ఉన్నారుగా, మరి ఇద్దరు కలిసి బంధిస్తే మీ కుటుంబ సమస్యలు అన్నీ తీరును గాక అని. అందుకని దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెను ఎంతమందికి అర్థమైందో తెలియదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పరిస్థితులను మీరే మార్చుకోండి. ఆమెన్. మీ పరిస్థితులను మీరే మార్చుకోండి. ఒక చిన్న కోరస్ పడతాను ముగిస్తా. ఆమెన్. నీ ఆత్మతోను నీ సత్యంతోను నన్ను నడిపే నానాదుడా, నన్ను నడిపే నానాదుడా. నీ ఆత్మతోను నీ సత్యంతోను నన్ను నడిపే నానాదుడా, నన్ను నడిపే నానాదుడా. నీ కృపయందే నన్ను నిలిపితివే, నీ కరుణతో నన్ను ఆవరించితివే. నీ కృపయందే నన్ను నిలిపితివే, నీ కరుణతో నన్ను ఆవరించితివే. నీ కరుణతో నన్ను ఆవరించితివే. నీ ఆత్మతోను నీ సత్యంతోను, నీ ఆత్మతోను నీ సత్యంతోను నన్ను నడిపే నానాదుడా, నన్ను నడిపే నానాదుడా, నన్ను నడిపే నానాదుడా, నన్ను నడిపే నానాదుడా. హల్లెలూయా. అందరూ ఒకసారి నుంచోండి, ప్రార్థన చేసి ముగిస్తాను. Hallelujah. Thank you, Father, in the name of Jesus Christ of Nazareth. Lord, I release your supernatural blessing. In the name of Jesus, వారికున్న ప్రతి ఇబ్బందిని ఈర్కులను పటాపంచలు చేయండి. వారి కుటుంబాల్లో సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వండి. యేసు నామములో వారి జీవితాల్లో ఆత్మకార్యం జరిగించి నిన్ను వారి జీవితాల్లో చూపించులాగునా మీరే కృప చూపించండి. అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండండి. సాతాను విధంగా అంధకార శక్తులు బంధించండి. దురాత్మ శక్తుల సమూహాలను తొలిమేసిన విజ్ఞాపన మనవులను మీరు అంగీకరించి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ దేవ ఈ రాత్రి తిరిగినైన అనేకమైన దైవ సేవకుల అనుభవాల్లో నుండి దేవ మేము అనేకమైన విషయాలు
నేర్చుకున్నాం తండ్రి. రాత్రి మా పడకల మీదకి వెలుచుండగా మంచి విశ్రాంతిని ఇప్పుడు ప్రసాదించండి. అరుణోదయ సమయమందు మీ పాదములను పూజించుటకు సహాయము దయచమని ప్రతి దైవ సాహకుల పరిచయలను దీవించి ఆశీర్వదించి కుటుంబాన్ని సంఘాన్ని బలపరిచి వ్యాపింపు చేసి విశాల పరచమని మా ప్రధాన కాపరియు నిత్యము తన సంఘంపై తన కన్న కరుణా కటాక్షములను నిలుపుచున్న అద్వితీయుడై ఉన్న యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మేడల ప్రార్థన చేసిన వారి నిత్యము నీకే స్తుతి స్తోత్రం, నిత్యము నీకే స్తుతి స్తోత్రం, స్తోత్రము స్తోత్రము శ్రీ యేసయ్య నీకే స్తుతి స్తోత్రం. మీ జీవితంలో ఆధ్యాత్మికముగా ఎదగాలనుకుంటున్నా, మీ జీవితంలో సమస్యలతో కూడిన పరిస్థితులు ఉన్నా, పునాది లేని మీ జీవితంలో పునాది కట్టుకోవాలనుకున్నా, శక్తివంతమైన స్తుతి ఆరాధన మరియు వాక్య సందేశం ద్వారా మీ జీవితాలను బాగుపరచుకోవాలనుకుంటున్నా, షాలోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ వెల్కమ్స్ యు. వాక్యోపదేశకులు పాస్టర్ ఫ్రాన్సిస్ గారు. దేవునికి అసాధ్యమైన కార్యం ఈ లోకములో ఏది కూడా లేదు. ఆయన చనిపోయిన లాజరును బ్రతికించాడు, చనిపోయినటువంటి యదవరాలు కుమారుని బ్రతికించాడు, చనిపోయిన ఐతుకును బ్రతికించాడు, చనిపోయిన మార్తాను బ్రతికించాడు, బ్రతికున్న మనల్ని బ్రతికించలేడా దేవుడు? మరియు రెవరెండ్ పాస్టర్ షాలోమ్ గారు. నీ కన్నిటిని తుడిచే దేవుడు యేసు ప్రభు మాత్రమే, నీ కష్టంలో నుంచి విడిపించేవాడు యేసు ప్రభు మాత్రమే, వేరెవరు లేరు. నీ కుటుంబంలో సంతోషము కావాలి అంటే యేసు ప్రభు మాత్రమే, నీ కుటుంబంలో నెమ్మది కావాలి అంటే యేసు ప్రభు మాత్రమే. నీకు లోదేభార్ అనే ప్రదేశంలో నుంచి, ఇసుకపొర ప్రదేశంలో నుంచి, ఎడారిలో నుంచి, వ్యవసాయ భూమిలోకి, పండే స్వభావంలోకి నడిపించగలిగిన ఎవరు అంటే యేసు ప్రభు మాత్రమే, వేరెవరు లేరు. ప్రియ దేవుని బిడ్డ, అద్భుతమైన గాన పరిచర్ చేయువారు బ్రదర్ పీటర్ ఎల్విన్ గారు. మరణములోని ప్రాణములో కన్నీలలోని కన్నులలో కాపాడాడైన కాపాడినారా యేసయ్యా, అది విలుచినారా యేసయ్యా. ఈ మా పరిచర్యల ద్వారా మీరు దీవించబడినట్లయితే మీ అమూల్యమైన కానుకలను దేవుని పరిచర్య కొరకు, టీవీ ప్రసంగాల కొరకు, పాస్టర్ల వేతనము కొరకు, వితంతుల కొరకు, అనాథ పిల్లల సహాయం చేయుటకు స్క్రీన్ పై చూపించిన ఈ మా ఫోన్ నెంబర్లకు గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా పంపించగలరు. మా ఫోన్ నెంబర్ 7780694545. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.